ఫ్రాన్స్ నుంచి భారత్కు సోమవారం బయలుదేరిన అత్యాధునిక రఫేల్ యుద్ద విమానాలు రేపు అంబాలాలోని వైమానిక స్థావరంలో దిగనున్నాయి. ఫ్రాన్స్లోని మారిగ్నాక్ వైమానిక స్థావరం నుంచి భారత్కు బయలుదేరిన ఈ విమానాలు మార్గ మధ్యలో ఆకాశంలోనే ఇంధనం నింపుకున్నాయి. మొదట అబుదాబి సమీపంలోని అల్దాఫ్రా ఫ్రెంచ్ ఎయిర్ బేస్ వద్ద ఇంధనం కోసం ఆగనున్నట్లు తొలుత చెప్పినప్పటికీ ఆకాశ మార్గంలో 30,000 అడుగుల ఎత్తున ఇంధనాన్ని నింపుకుని ఔరా అనిపించాయి. రఫేల్ విమానాలు దాదాపు 7,000 కిలోమీటర్లకు పైగా ప్రయాణించి రేపు హర్యానాలోని అంబాలాకు చేరుకోనున్నాయి. తొలిదశలో 5 విమానాలు భారత్కు అందనున్నాయి. మొత్తం 36 రఫేల్ యుద్ద విమానాల కొనుగోలు కోసం ఫ్రాన్స్తో భారత్ 2016లో 60,000 కోట్ల రూపాయల విలువైన ఒప్పందం కుదుర్చుకుంది.